హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం స్ట్రైట్నర్స్ని ఉపయోగించడం, ఇంకా ప్యారలల్కి వెళ్ళి కెమికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవడంతో పాటు హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంది. అలా కాకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి సిల్కీ హెయిర్ని పొందవచ్చు. ఇక్కడ నేను చూపించబోయే హెయిర్ మాస్క్ని ప్రతి వారం రెగ్యులర్గా 3 మంత్స్ ఉపయోగించినట్లయితే మీ హెయిర్లో వచ్చే చేంజ్ని గమనించవచ్చు. ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించడం వల్ల హెయిర్ స్ట్రైట్ అవడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది. హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైపుడ్ బనానా 1. బనానాలో ఉండే విటమిన్ అండ్ మినరల్స్ వల్ల హెయిర్ స్ట్రైట్ అవడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు మెంతులు, ముందు రోజు నానబెట్టుకున్న మెంతులు లేదా మెంతు పొడిని కూడా తీసుకోవచ్చు. మెంతుల్లో విటమిన్ మినరల్స్తో పాటు లినోలిక్ యాసిడ్, ఇంకా నియాసిన్ కూడా ఉంటుంది. ఇవి హెయిర్ పాలికిల్స్ని హెల్తీగా ఉంచి హెయిర్ స్ట్రైట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా మెంతి పొడిని తయారు చేసి పెట్టుకోవడం వల్ల 1 కంటే ఎక్కువసార్లు ఉపయోగించుకోవచ్చు, ఇంకా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. వీటితో పాటు అలోవీరా జెల్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ తాజాగా ఉన్న అలోవీరాను కానీ లేదు కమర్షియల్గా దొరికే అలోవీరా జెల్ను కానీ ఉపయోగించవచ్చు. ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. వీటన్నిటినీ ఒక బౌల్ తీసుకొని అందులో మిక్స్ చేసుకోవచ్చు లేదా మిక్సీలో బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీని ఉపయోగించడం వల్ల హెయిర్ మాస్క్ అనేది స్మూత్గా తయారవుతుంది. కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయ్యి నున్నటి పేస్ట్ తయారయ్యే వరకు 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు నున్నటి పేస్ట్ తయారైంది. ఈ హెయిర్ మాస్క్ని హెయిర్కి అప్లై చేసుకోవడం ఎలానో చూద్దాం. హెయిర్ మాస్క్ని అప్లై చేసుకునే ముందుగా హెయిర్ అంతటినీ కూడా ఈ విధంగా పార్టీషన్స్గా చేసుకుంటే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పార్ట్కి హెయిర్ రూట్స్ కూడా బాగా పట్టే విధంగా హెయిర్ మాస్క్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ క్యాప్తో కవర్ చేసుకొని 30 to 40 మినిట్స్ ఉంచుకొని గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకునేయాలి. ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ప్రతి వారం క్రమం తప్పకుండా 3 నెలలు ఉపయోగించినట్లయితే మీ హెయిర్ అనేది పట్టుకొచ్చు వలె నేచురల్గా, స్ట్రైట్గా, ఇంకా ఆరోగ్యవంతంగాను తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.